సన్నరకాల వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సర్కారు ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. సర్కారు నిర్ణయం దొడ్డాలు పండించే 90% మంది రైతులకు నష్టం కలిగించేలా ఉందని భారసా భాజపా విమర్శించాయి. ఎన్ని వడ్లైనా కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటని భాజపా ప్రశ్నించింది. అన్నదాతలను వంచేలా రేవంత్ సర్కారు తీరు ఉందని భారసా మండిపడింది. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయంటూ అధికార పార్టీ తిప్పికొట్టింది. సన్నరకాలు పండించే రైతులకు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అధికార విపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులను నిలువునా ముంచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి ఆగస్టు 15కు వరి పంటకు క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటూ మాట మార్చారని విమర్శించారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉంటే కాంగ్రెస్ సర్కారుకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. సన్నబియ్యం దొడ్డుబియ్యమని ఆగమాగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను, మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి, కానీ కేంద్రము కొంటానన్నటువంటి MSP ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనిచేస్తున్నాను. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దొడ్డు రకం వడ్లను పండించే సాగుదారులను సైతం సర్కారు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం. దానికి మీరు ఇచ్చేం లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. డబ్బల ఓట్లు వాడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకు ఇయ్యమని చెప్పి చేతులు లావట్టింది. దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవ్వ నువ్వు ఇచ్చేది ఏమున్నది, నువ్వు 500 ఇస్తాను వచ్చేది, 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు విపక్ష నాయకులు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దొడ్డు రకాలు పండించే కర్షకులను సైతం కాంగ్రెస్ సర్కార్ ఆదుకుంటుందని అన్వేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటామని చెప్పేసి అంటుంటే దీని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డులో తీసుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా తినకుండా ఇది రీసైక్లింగ్ అయి మిల్లర్ల చేతికి వెళ్ళి రీసైక్లింగ్ అయి వ్యాపారం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము ఈ రైతాంగాన్ని ప్రతిపక్షాల్ని కోరుతా ఉన్నాం. దొడ్డు రకాల రైతులను ఆదుకోవద్దు, కేవలం సన్నాల్ని ఆదుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ కావాలని ఇవాళ బలిదానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దొడ్డు రకం వాళ్ళను కూడా ఆదుకునేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. విస్మరించినట్టుగా ప్రచారం చేసి ఇవాళ రైతాంగాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద అనవసరమైన రాద్ధాంతం చేసి గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి చేయొద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దొడ్డు వడ్ల రకాలు పండించే రైతులకు బోనస్ ఇచ్చేంత వరకు అన్నదాతలకు అండగా ఉండి పోరాడతామని ప్రతిపక్ష నాయకులు తేల్చి చెబుతున్నారు.